హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం చూసారా ఎంత క్రంచిగా వచ్చాయో ఈ విధమైన సమోసా కోసం ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే హాట్ వాటర్ని యూస్ చేయాలి ఈ విధంగా హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల క్రంచీగా వస్తాయి సమోసా అనేవి చపాతి పిండిలాగా ఈ విధంగా బాగా ఒత్తుకోవాలి ఈ విధంగా బాల్లా చేసుకున్న తర్వాత ఇందులో టూ బాల్స్ చేసుకోవాలి ఒక్కొక్క బాల్లో మళ్ళీ ఫోర్ బాల్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ బాల్స్ని చేసి పెట్టుకోవాలి వీటిని ఈ విధంగా పిండి జల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఒత్తుకోవాలి ఈ విధంగా నాలుగు రెడీ చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క దానిపైన ఆయిల్ అప్లై చేస్తూ మైదాని జల్లుకుంటూ ఒకదానిపై ఒకటి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మైదా వేసి మిగిలినవి కూడా ఒకదానిపై ఒకటి ఇలాగే చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ యాడ్ చేసుకొని మొత్తం కలిపి పల్చగా ఒత్తుకోవాలి ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత హీట్ అయిన పెన్నం పైన టూ సైడ్స్ వేయించుకోవాలి లైట్గా వేయించాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎడ్జెస్ని తీసేసి సమోసా షీట్స్ కోసం సమోసా షేప్స్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి దానిలో ఈ విధంగా తీస్తే లేయర్స్గా వస్తాయి ఈ విధంగా అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో క్లాత్ వేసి పెట్టుకోవాలి ఆనియన్స్ని ముందునే ఆరబెట్టుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల దాంట్లో ఉన్న తడి మొత్తం పోయి సమోసాలు క్రంచీగా వస్తాయి ఒక బౌల్లో ఆనియన్స్ని యాడ్ చేసి కారం అలాగే గరం మసాలా తగినంత సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి ఒక బౌల్లో మైదా తీసుకొని వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కప్పి పెట్టుకోవడం వల్ల షీట్స్ అనేవి ఆరిపోకుండా ఉంటాయి ఒక్కొక్క షీట్ని తీసుకొని కోన్ షేప్ లాగా చేసుకొని అందులోకి కలిపి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసి మైదా పేస్ట్తో కవర్ చేసుకోవాలి చూసారా సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాను యాడ్ చేస్తూ టూ సైడ్స్ బాగా వేగనివ్వాలి లోపల బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడే లోపల బాగా కుక్ అవుతాయి చూసారా క్రంచిగా అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఎంత గుల్లగుల్లగా వచ్చాయో చూడండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసేసిన ఎడ్జెస్ని ఆయిల్లో వేయించుకుంటే ఎంతో క్రంచీ అయిన మైదా చిప్స్ కూడా రెడీ అవుతాయి చూసారా మైదా చిప్స్ కూడా రెడీ అయ్యాయి ఈ విధంగా తయారు చేసుకున్న మైదా చిప్స్లోకి కారం సాల్ట్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటిని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు మన ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత క్రంచీగా వచ్చిందో ఇందులోకి పచ్చిమిర్చిని కూడా పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా రెడీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్